చేయడం జరిగింది. నంద్యాల ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం కొంచెం లేట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ జరిగిన డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా ఫాలోఅప్ చేసుకుంటున్నాము. అలాగే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కూడా మొదలవడంతో ఉన్న డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఇంకా ఇంటింటికి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు డేట్ చూసుకొని ఈరోజు స్పీకర్ గారు టైం తీసుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబం మీద నమ్మకంతో బాబాయ్ చనిపోయిన తర్వాత మా కుటుంబానికి టికెట్ ఇవ్వడము, అలాగే పార్టీ నుంచి కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎన్నికల్లో అందరూ కూడా పార్టీ లీడర్స్ అందరూ కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ వాళ్ళంతకు వాళ్ళు అక్కడికి వచ్చి సొంత కాన్స్టిట్యున్సీలో కష్టపడినట్టు వాళ్ళందరూ కష్టపడి ఈ గెలుపు కోసం కృషి చేసినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సీఎం గారు నా మీద ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాను. మా బాబాయ్ భూమా నాగిరెడ్డి గారు నంద్యాల ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటి కూడా సీఎం గారు ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులన్నీ కూడా కార్యరూపం కూడా దాల్చడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పనిని దగ్గరుండి సమీక్షించి అన్ని పనులు కరెక్ట్గా జరిగే విధంగా చూసుకుంటాను. ఇప్పటికే 13,000 ఇల్లులది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 11,000 పైగా ప్రజలందరూ కూడా దానికి డీటెయిల్ కట్టి అందరూ నమోదు చేసుకున్నారు. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలాగే కుందు నది, శ్యామకాల నది వైడనింగ్ జరిగిన తర్వాత ఈ వర్షాలు పడడంతో గతంలో ఇదే వర్షాలు పడుంటే ఈ పాటికి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీరంతా వచ్చి ఉండేది. కానీ వైడనింగ్ జరగడం వల్ల ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే పందులది కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పటికే చాలామంది పందుల్ని బయటికి తరలించడం జరిగింది. ఒక స్థలం కూడా కేటాయించి టౌన్లో ఉన్న పందులందరినీ కూడా అక్కడికి తరలించడం జరుగుతుంది. ఈ వర్క్స్ అన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. రోడ్ వైడనింగ్ జరిగిన తర్వాత అక్కడ ఉన్న పైప్ లైన్స్ కానీ డ్రైన్స్ కానీ కొత్తగా వర్క్లు అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. త్వరలోనే నంద్యాల ఒక సుందర నగరంగా సీఎం గారు ఎలాగైతే కోరుకున్నారో అది సుందర నగరంగా తీర్చేలాగా పనులన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అధికారులు అందరూ కూడా చాలా కష్టపడి అందరూ కూడా పనిచేస్తున్నారు. అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. ఎప్పుడు ఏది ఫోన్ చేసి అడిగినా కూడా అధికారులు చాలా తొందరగా స్పందించి ఆ వర్క్స్ అన్ని కూడా బాగా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇప్పటికే రోడ్ వైండింగ్ మీద ఉన్న వాళ్ళందరికీ కొంతమందికి ఇప్పటికే కాంపెన్సేషన్ అమౌంట్ కూడా పడడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వర్క్స్ ఫాస్ట్గా జరుగుతున్నాయని. అలాగే నంద్యాల పట్టణం పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా ఎంత కష్టపడాలో మేమందరం కూడా కష్టపడి ఆళ్ళగడ్డలో కానీ నంద్యాలలో కానీ సీఎం గారు అఖిల మీద నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.